ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. అయితే దీనిపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కొంతమంది అసమ్మత నేతలు కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. ఇప్పుడు అన్నీ వివరాలు తెలుసుకుందాం సార్. నమస్తే సార్. నమస్కారం. 94 మంది అభ్యర్థులతో టీడీపీ, అలాగే 24 సీట్లు ఉన్నప్పటికీ 5 పేర్లు మాత్రమే జనసేన ప్రకటించడం జరిగింది. సో అయితే దీనిపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే అసమ్మత నేతలు బయటకు వస్తున్నారు, మాకు సీట్ రాలేదని వాళ్ళు కొంచెం మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ లిస్టుపై మీ స్పందన ఏంటి సార్? అసలు రాష్ట్రంలో చర్చ జరగాల్సిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కులు ఆత్మగౌరవం మీద, దాని మీద నిన్న కూడా మాట్లాడడం, వరుసగా కూడా మొన్న అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి, ఇవన్నీ రాష్ట్రంలో నడుస్తానున్నాయి. అందుకని ఈ విషయంలో మాత్రం ఒకటి చెప్పాలండి, ఒక బీజేపీతో సంబంధం లేకుండా లిస్ట్ రిలీజ్ చేయబడింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా రాయలసీమలో అతిపెద్ద సభ నాకు తెలిసి గత 15 సంవత్సరాలు బహుశా అతిపెద్ద సభ అయింది, రాప్తాడులో జరిగింది. ఆ సభ చూసినా లేదా మిగతా చూసిన తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటున్నారని రావటం, ఏదో ఒకటి చేయాలని రావటం, రెండోది బీజేపీతో పొత్తు మీద భయంకరంగా అసంతృప్తి ప్రజల్లో రావటం, డెఫినెట్గా అసంతృప్తి వచ్చింది, వాళ్ళతో వెళ్తే కనుక అసలు ఏ పరిస్థితి లేదంటాం, ఇవన్నీ చూసుకుని ముందు అడ్వాన్స్ చేశారు. గబుకున్నా ఎవరు అనుకోలేదు కూడా, 3 రోజుల క్రితం వాళ్ళు ఇస్తారని అనుకోలేదు, ఇంతమంది 94 మంది ఇస్తా అనుకోలేదు. ఇంతకుముందే పలు దఫాలకు చర్చలు జరిగిన, అందువలన అది చేయటానికి బహుశా 2-3 ఉద్దేశాలు ఏంటంటే, ముందర అసంతృప్తి ముందర ఉన్న సర్దుబాటు, అసంతృప్తి సహజం అండి, సీటు పోతే ఏమన్నా బాధపడతారు, అది అసంతృప్తి లేకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. పూర్వం నానుడు చెప్తారు కదా, మనిషిని కుక్క మనిషిని కలిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కలిస్తే వార్త అని చెప్తారు కదండి పాత జర్నలిజంలో. అలాగా అసంతృప్తి లేకపోతే మీరు ఆశ్చర్యపోవడం, అసంతృప్తి సహజమే. అందువల్ల మొదటిది ఏంటంటే బీజేపీతోనే మేము లేము, మేము పటిష్టంగా ఉన్నాము పార్టీలు అనే విధానంతో ఒకటి చేయడానికి ప్రయత్నించారు. కానీ వెంటనే దీని మీద నీళ్లు చల్లారు కళ్యాణ్ బాబు గారు. బీజేపీ ఆశీస్సులతో ఇష్టం ఉందన్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు రిషీల్ చేస్తే బీజేపీ ఆశీస్సులు ఏంటి ఎందుకండి? ఆంధ్రులకు నమ్మక ద్రోహం, నయవంచన చేసి, దగా చేసి, దుర్మార్గం చేసి, బడ్జెట్లోనే దుర్ద్రోహం చేసి, సాక్షాత్తు వెంకటస్వామి పాదాల్చంత హామీ ఇచ్చిన మోడీ గారు వాళ్ళందరూ మోసం చేసిన తర్వాత వాళ్ళ ఆశీస్సులు ఏంటండి? ఏమైనా హోదా విభజన హామీలు ఇస్తే ఆశీస్సులు ఇచ్చినట్టు. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే, ఆ 94 సీట్లలో ఏదైతే కొన్ని ఉన్నాయి, సరే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ద్రోహులు ఉండేవాళ్ళు, నేను అనిపించేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, అత్యధికంగా చేసేవాళ్ళు, అది డిఫరెంట్ ఇష్యూ. కళ్యాణ్ గారి విషయంలో మాత్రం 24 సీట్లు అనేది ఫిక్స్ అయింది, 3 పార్లమెంట్ సీట్లు. అందులో పార్లమెంట్ సీట్లో ఒకటి వల్లభనేని బాలశౌరి గారికి ఇచ్చారు, 2వ సీటు బహుశా అనకాపల్లిలో నాగబాబు గారికి పోటీ చేయొచ్చు. ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ లేకపోతే ఆయన పార్లమెంట్కి వెళ్ళి కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు, లేదా భీమవరం మోసుకోవాలి, భీమవరం పోటీ చేయొచ్చు. ఓకే, డెఫినెట్గా ఈసారి మంచి మెజార్టీతో నింపుతారండి కళ్యాణ్ బాబు గారు. మరి 24 సీట్లు ఇచ్చినప్పుడు కేవలం 5 గురిని మాత్రం ఎందుకు అనిపించి సార్? వీళ్ళకి అభ్యర్థులు లేరంటారా? అసలు గెలిచే అభ్యర్థులు దొరక్క? మా గోదావరి జిల్లాలో మీకు చూడలేదు కానీ బీభత్సంగా అభ్యర్థులు ఒకటేంటండి, 50 మంది అభ్యర్థులు ఉంటారు ఆయనకి. అంటే గెలవాలి కూడా కదా సార్, జస్ట్ డబ్బులు పెట్టుకునేవాడు కూడా కావాలని చెప్పారు, స్పష్టంగా చెప్పారు, మన డబ్బులు చాలా అవసరం దీంట్లో అని చెప్పి కళ్యాణ్ గారు డబ్బుల గురించి మాట్లాడారు, స్పష్టంగా చెప్పారు డబ్బులు లేవు. సరే ఏదేమన్నా పరిస్థితులు కానీ అక్కడ కొంతాల రామకృష్ణ గారిని ఇచ్చారండి, అకస్మా ఆయన మొన్నే చేరటం, ఇంటికి వెళ్తాం, బట్ పరిచయస్తులు, చిరకాల పరిచయస్తులు మంచివాళ్ళే, కానీ అక్కడ ఉన్న ఆయన టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను వాళ్ళు కూడా తాజాగా చెప్తున్నాను సమాచారం. కానీ అక్కడ భర్త అనే యంగ్స్టర్కి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈయన కాకలతీర్ని యోధుడు, 9 ఓట్లతో పార్లమెంట్లో నెగ్గిన వ్యక్తి దేశ చరిత్రలో, కొంతల్ గారు మంత్రిగా కూడా చేశారు, మా ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా కలిసి పాల్గొన్నాం, వచ్చారు మా చాలా సదాంటి పిలిచినప్పుడు. కానీ అలాగే నెల్లిమర్ల చూశారు, అక్కడ కూడా ఫైనాన్షియలీ సౌండ్ క్యాండిడేటే. సరే మిగతా చోట్ల మీరు చూశారు రాజనగరం కానీ ఈ కానీ ఆల్రెడీ ఇంతకుముందు అనుకుందే, మళ్ళీ రామకృష్ణ గారు మంచి అభ్యర్థే, డబ్బులు కూడా చాలా ఎక్కువ, అంటే చాలా అంటే అసలు అవతలాలు తట్టుకోలేని ఆ పరిస్థితులు ఉన్నాయి, డెఫినెట్గా ఏమి ఉన్నాయి. పార్లమెంట్ సీటు 3వ సీటు ఎవరైనా ఆలోచించుకోవాలి, కాకినాడ ఇస్తారా లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీకి వెళ్తారు. విచిత్రంగా ఉంది, రఘురామకృష్ణరాజు గారు ఆయన డిసైడ్ చేసుకుంటారు ఏ పార్టీ, ఆయన గొప్పతనం, ఈ పార్టీల దౌర్భాగ్యం డిఫరెంట్ ఇష్యూ. ఆయనకి ఆ యొక్క ఆ కలివిడితనం ఆయనకి వెళ్ళిపోయేది ఉందండి, ఆయనకి పాజిటివ్ దాన్ని తీసుకోవాలి దాన్ని, బట్ ఏదన్నా డిఫరెంట్ ఇష్యూ. అందువలన ఇవన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా సీట్లు కూడా ఉండొచ్చు, కానీ ఏ సీట్లు అనే దగ్గర గొడవలు ఉన్నాయి. ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు గుంటూరు వెస్ట్, విజయవాడ వెస్ట్ వరకు ఇబ్బంది లేదు, రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు ఇవ్వకపోవటం
అలాగే మిగతా కొన్ని సీట్ల మీద ఏదైతే ఉందో ఆ సీట్ల మీద ఇష్యూ నడుస్తుంది. అందువల్ల అవి పరిష్కరించుకోవాలి. మొదటి లిస్ట్ పెద్ద ఇబ్బంది లేదు. రెండో లిస్ట్ వచ్చేటప్పటికి జనసేన లిస్ట్ వచ్చేటప్పటికి అసంతృప్తి కానీ, అలాగే తెలుగుదేశం లిస్ట్ వచ్చేటప్పటికి అసంతృప్తి కానీ వచ్చే అవకాశం ఉంది. మూడో లిస్ట్ వచ్చేటప్పటికి టైం ఉండదు. కానీ దీంట్లో అంతర్లీనంగా ఈ పిక్చర్లో ఒకటి ఉంది, ఆ ఆశీస్సులు ఉన్నా లేదు కానీ మొత్తం బీజేపీకి సీట్లు మాత్రం వేకెంట్. వాళ్ళకి ఖర్చీఫ్లు వేసుకుని వెళ్ళిపోయారు. మొదటి ఖర్చీఫ్ కొత్తపల్లి గీత గారికి వేసారంట అరకులోయ. ఆ సీట్ ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ నెగ్గుతుందండి, రాసి పెట్టుకోండి. వాళ్ళ 90% నెగ్గుతుంది, నాట్ 60%. అరకు పార్లమెంట్ సీటు, 7 పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్, కనీసం 4-5 కాన్స్టిట్యూన్స్ నెగ్గుతుంది వైఎస్ఆర్. మినిమం పార్లమెంట్ సీట్లు కూడా ఇవ్వాలని చెప్పిన ఫిబ్రవరి 15 సమాచారం ప్రకారం మీకు చెప్తున్నా, అక్కడ నెగ్గుతుంది. అది బీజేపీకి ఇస్తారు చంద్రబాబు గారు, అది వాళ్ళకి. రెండో సీటు చంద్రబాబు నాయుడు గారి మొదలు గారు, తర్వాత పురంధేశ్వరుడు గారు ఆవిడికి బీజేపీ అధ్యక్షురాలుగా చేస్తున్నారు రాజమండ్రి. మూడో సీటు కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాలుగు సీటు సత్యకుమార్ గారు, మహారాష్ట్ర నుంచి వచ్చే స్థితి కుటుంబాలకు చెందినవారు, మహారాష్ట్రీయన్. ఆయన ఇక్కడ కానీ కొంత చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంతకు ముందు తరాల నుంచి ఆయనకి రాజంపేట కానీ లేదా హిందూపురం అనంతపురం పార్లమెంట్ సీటు కానీ. ఐదో సీటు కోసం సుజనా చౌదరి గారు, జీవీఎల్ ఆంధ్ర వాళ్ళు అత్యంత, అసలు ఆయన అంటేనే నచ్చని ఒక వ్యక్తి ఉన్నారు బీజేపీలో, జీవీఎల్ గారు. వ్యక్తిగతంగా మంచాడు ఆయన, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదనే బాధ మా ఆయన మీద. ఆయన ఒక అయినా, సుజనా చౌదరి గారు ఒక అయినా, అక్కడ రావు గారని తిరుపతిలో కచ్చి ప్లేస్ కూర్చున్నారు. అందువల్ల పార్లమెంట్ సీట్లు ఖాళీ పెట్టారు. అలాగే విష్ణు కుమార్ రాజు గారు నార్త్ సీటు విశాఖపట్నం, అలాగే పోటీ గారిని ఆయన ఒక సీటు. తర్వాత విజయవాడలో యాక్చువల్గా సెంట్రల్ అడిగారు ఇచ్చారు, అలాగే గుంటూరు వెస్ట్ అడుగుతున్నారు. ఇలాంటి సీట్లు, అలాగే కైకలూరు సీటు శ్రీనివాస్ గారిది, అలా కొన్ని సీట్లు అయితే అట్టు పెట్టారు. రాజంపేట సీటు అనౌన్స్ చేయకుండా అట్టు పెట్టారు వాళ్ళ కోసం. అందుకని వెయిట్ చేయాలంటే బీజేపీకి వస్తుంది రెడీగా, లేటెస్ట్కి వచ్చి పారాచూట్లు దిగి ఆ సీట్లో కూర్చుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకవేళ వస్తే ఎవరు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అంటారు? అంటే టీడీపీ 24 సీట్లు అండి, ఇప్పుడు 24 సీట్లు ఫిక్స్ అయిపోయినాయి, మిగతా టీడీపీలోంచి ఇవ్వాలి. టీడీపీలోంచి ఇవ్వాల్సిందేనా? వాళ్ళకి 10 సీట్లైనా టీడీపీ నుంచి ఇవ్వాల్సింది. 34 సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. 5 పార్లమెంట్ సీట్లు అడుగుతుంటున్నారు, 4 బహుశా 4ను ప్లస్ 3, 7 పోతే 18 సీట్లు తెలుగుదేశం పార్టీ చేయొచ్చు. ఓకే, ఇంకా మిగతా 18లో పోటీ చేసి యాక్చువల్గా ఇండియా టుడే సర్వే ప్రకారం తెలుగుదేశం ఎలోన్గా 17 సీట్లు నెగ్గి అవకాశం ఉందన్నారు. అప్పుడు జనసేన పొత్తు కాదండి, తెలుగుదేశం ఒకటి. ఇవాళ జనసేన పొత్తు పెట్టుకుంటే పెరగాలి. ఓకే, 1+1 2+ అవుతుంది, 2 అవుతుంది మీ రాజకీయాల్లో. ఒకసారి మైనర్ తెలుగుదేశం జనసేన 1+1=2 అవుతుంది, 2.5-3 అవుతుంది. తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ 3 అవ్వదు, 2 అవుద్ది, తగ్గిద్ది అంటారు. అథమెటిక్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల నా కానీ ఏదేమైనా మేము పదే చెప్తున్నాను, చర్చ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది, ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు దీని మీద జరగకుండా రాజకీయాల మీద వెళ్తుంది. ఈ పార్టీలు కనుక ఇంకోటి చెప్తాను, మేనిఫెస్టోలో పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, పెట్రోలియంలో దాంట్లో రాయల్టీ కోసం, లేదా విశాఖ ఉక్కు కోసం, హోదా విభజన హామీల కోసం పెట్టకపోతే ఏ పార్టీలు పెట్టలేదో ఆ పార్టీలన్నింటినీ, ఏదైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా తుక్కుగా ఓడించాలని పిలిపిస్తాం. ఎంతమంది 1%, 2% స్పందించండి. ఆత్మగౌరవం ఆంధ్రులకి, తెలుగు వాళ్ళందరికీ జంప్ చేస్తున్నా. బీజేపీని డైరెక్ట్గా అన్ని నష్టాలన్నీ భర్తీ చేసి వాళ్ళు చేసిన ద్రోహాలన్నీ సవరించుకుని ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు ఇవన్నీ ఇస్తే వాళ్ళని ఎక్కడ అబ్జెక్షన్ లేదు. కానీ ఏమీ చేయకుండా మోసం చేసినా మళ్ళీ ఆ పార్టీలు తెలితే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఆ హామీలు తీసుకునే పొత్తు పెట్టుకుంటున్నారేమో సార్? చెప్పానండి, ఇదే హామీ. మోడీ గారు ఇచ్చిన హామీ కంటే ఏముందండి, ఆయన పెద్ద మనిషి, ఆయన ఇచ్చే హామీనే తొంగలో తొక్కేసి నాశనం చేసి పడేశారు. ఎన్నిసార్లు హామీలు ఇస్తారండి, పార్లమెంట్ ఇచ్చిన హామీకి దిక్కు లేదు. మేము కనుక సాధించకపోతే అందరూ రాజీనామా చేస్తాం, రాసి పెట్టండి. అంటే ఇంతకు ముందు అంటే కలిసి లేరు, ఇప్పుడు కలిసి పోటీ చేస్తారు. ఇంతకు ముందే కలిసి ఉన్నారు, 2014 కలిసే పోటీ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ రిజిస్టర్ అయినా ఎన్నికలకి కుదరలేదు, కానీ కది కలిసే పోటీ చేశారు. ఏం చేశారు? బూడిద ఎత్తి మట్టి నీళ్లు తీసుకొచ్చి ఎత్తిమే కొట్టిపోయారు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ అండి. ఒక పాయింట్ దిస్, తెలుగుదేశం వరకు ఒక పాజిటివ్ నోట్, తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ నోట్ వెళ్ళింది. ఈ 94 మంది ఒకసారి లిస్ట్ రిలీజ్ చేయడం, 24 మంది వాళ్ళు ప్రకటించడం, మేము పోటీలో ఉన్నామని, అది కూడా సీనియర్ మోస్ట్ని 2 మినహా అందరికి సీట్లు ఇచ్చారండి. సీనియర్ మోస్ట్ కాదు, సిట్టింగ్లో తెలుగుదేశం వాళ్ళు బుచ్చే చౌదరి గారు, గంటా శ్రీనివాసరావు తప్ప మిగతా అందరికి సీట్లు ఇచ్చారు. ఓకే, వాళ్ళని అక్కడ వేరే దగ్గరికి వెళ్ళమంటున్నారు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ అండి.
పాత తరంలో చాలా మందికి ఇచ్చారు, ఓన్లీ 10% తప్ప మిగతా వాళ్ళందరికి ఇచ్చారండి, సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికి ఇచ్చారు. సార్ మీరు అంటున్నారు వాళ్ళ కోసం సీట్స్ పెట్టారని, కానీ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు జరగలేదు, పోతుంది జరగలేదు, లాస్ట్ మీట్ లో వేసేద్దాం ఆ తర్వాత జనాలు తెలుసుకుని లేపల వాళ్ళ పార్లమెంట్ పంపించేద్దాం. బీజేపీని తుక్కు 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 తుక్కుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించాలి. 0.8% వచ్చినా వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు మోసం చేసిన వాళ్ళు మాత్రం న్యాయం చేసిమన్నాను, నేను చెప్తున్నాను ఎవరన్నా గుర్తుంచుకోండి, 2% 3% చాలు. కితంసారి 2.38% వచ్చింది హోదా విభజన హామీ సాధన కమిటీ, మీరు అన్ని సర్వేస్ చూసుకోండి, పత్రికల్లో ఫ్రంట్ పేజీలు చూడండి, ఎంతమంది నా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబడతాం, డెఫినెట్గా పోరాడతాం. సరే సార్ చూద్దాం, లిస్ట్ అయితే రిలీజ్ అయింది, ప్రజలు ఎలా స్పందిస్తారు, నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.